మహాభారతంలో దుర్యోధనుడు పాండవులపై పగ పెంచుకోవడానికి మయసభలో అడుగడిన సందర్భంగా జరిగిన అవమానం ఒక కారణం. అలాంటి అనుభవం ఎదురుకాకపోయినా శాసనసభకు హాజరు కాకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకోవడం వింతగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా తన సోదరుడి నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలుండడం సహజం, విద్వేషాలు ఏర్పడడం వాంఛనీయం కాదు. దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య వ్యక్తిగత స్థాయిలో వైషమ్యాలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం మరింత పరిణితి ప్రదర్శిస్తున్నారు. పర్యటనల సందర్భంగా హంగు ఆర్భాటాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన సభలకు జన సమీకరణలు చేయకూడదని నిర్ణయించుకోవడం నిజంగా ముదావహం. మడకసిర నియోజకవర్గంలో జన సమీకరణ లేకుండా సాదాసీదాగా కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి అభినందించడం గమనార్హం. అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబులోనే ఇంత మార్పు వచ్చినప్పుడు అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిలో ఏ మార్పు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల మాటున పోలీస్ రక్షణలో పాఠశాలలకు సెలవులు ప్రకటింపజేసి దుకాణాలను సైతం మూయించి జనాలను బలవంతంగా తరలించి సభలు నిర్వహించినా ఎన్నికల్లో ఫలితం ఇవ్వని వాస్తవాన్ని జగన్ రెడ్డి నిరాకరించడం ఆయన మనస్తత్వానికి నిదర్శనం. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం ఎవరైనా చేస్తారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడపాదడపైన తరలించి తీసుకొచ్చిన వారిని కలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ పని కూడా చేయడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనను వేధించిన విషయాలను మరిచిపోయి మరింత హుందాగా వ్యవహరించడం అవసరం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనుల ఒత్తిడి ఉంటుంది, ఎల్లవేళ్లా అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదు. శాసనసభ లోపల వెలుపల ప్రతిపక్షాల పట్ల మరింత ఉదారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు. ప్రతిపక్షాలను పూచిక పుల్లల కంటే హీనంగా చూసిన కేసీఆర్తో పోటీ పడాలనుకోకూడదు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2 కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఓటుకు నోటు కేసును అడ్డు పెట్టుకుని కేసీఆర్ కర్కశంగా వ్యవహరించడం వల్లనే ప్రజల్లో రేవంత్ రెడ్డి పట్ల సానుభూతి ఏర్పడింది. అంతిమంగా అది ఆయన ముఖ్యమంత్రి అవడానికి దోహదపడింది. ఈ వాస్తవాన్ని రేవంత్ విస్మరించకూడదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఢీ కొనగల సత్తా రేవంత్ రెడ్డిలో లేకపోలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తమను అవమానిస్తున్నారన్న భావన బీఆర్ఎస్కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తల్లో కూడా నెలకొన్నది. ఈ కారణంగానే లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన వాళ్లు కొంతమంది భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చారు. ఫలితంగా కాంగ్రెస్తో సమానంగా బీజేపీ కూడా 8 సీట్లు గెలుచుకుంది. తనలో రాజకీయంగా కసి రగలడానికి కారణం ఎవరు, ఏమిటి అనేది గుర్తించి అవతలి వారిలో కూడా తనపై కసి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకునే విషయం రేవంత్ రెడ్డి ఆలోచించాలి. 8 క్రితం ఎన్నికలు జరిగిన సమయంతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంత తగ్గినట్టుగా సమాచారం వస్తోంది. ఇందుకు రేవంత్ రెడ్డి మాత్రమే కారణం కాదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రధాన బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రికి తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. మంత్రులు, ముఖ్యంగా సీనియర్లు ఎవరికి వారే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు స్వేచ్ఛ అవసరమే గాని అది అపరిమితం కాకూడదు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి రాష్ట్రంలోని పరిస్థితులపై అవగాహన ఉన్నట్టుగా లేదు. ఆమె హైదరాబాద్ లోనే అధిక సమయం గడుపుతున్నప్పటికీ పార్టీలో ఏం జరుగుతున్నదో పట్టించుకోవడం లేదు. అధిష్టానం అతి జోక్యం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నష్టం చేస్తున్నది. ఆ ఛాయలు ఇప్పటికే కనబడుతున్నాయి. జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే ప్రజాభిమానం చూరగొంటున్న రాహుల్ గాంధీ అప్పుడప్పుడైనా తెలంగాణలో పరిస్థితులను స్వయంగా సమీక్షించడం అవసరం. శాసనసభలో పోరు ప్రస్తుతానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కేంద్రీకృతం కావడంతో భారతీయ జనతా పార్టీ పరిస్థితి స్తబ్దుగా ఉంది. ఆ పార్టీ ఎప్పుడు ఎటువంటి ఎత్తుగడలు అనుసరిస్తుందో తెలియదు. బీజేపీ తేరుకునే లోపే
ప్రధాన ప్రతిపక్షంగా మరింత బలపడే ప్రయత్నాలను బీఆర్ఎస్ మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యంత్రాంగాన్ని మంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలి. రుణమాఫీ వంటి ప్రధాన హామీల విషయంలో మాట నిలబెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంపై మొత్తంగా ప్రజల్లో సదభిప్రాయం నెలకొనేలా తగు చర్యలు తీసుకొని పక్షంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడే ప్రమాదం ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో బీఆర్ఎస్ ముఖ్యులు ఉక్కపోతకు గురవుతుండవచ్చు, కానీ ప్రజాస్వామ్య ప్రియులు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని చొప్పించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ప్రజల్లో ఫీల్ గుడ్ భావన లోపిస్తుంది. రాజకీయ వైషమ్యాలే పాలకులకు ప్రతిపక్షాలకు ప్రధాన ఎజెండా కాకూడదు. అదే జరిగితే భారతీయ జనతా పార్టీ ఉండనే ఉంది. తస్మాత్ జాగ్రత్త.